కళ్ళెదుటి కనిపిస్తున్న దబాయింపులతో కంట్రోల్ చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోందా? కరెంటు కోతల గురించి నిన్న వచ్చినటువంటి వార్త ఖచ్చితంగా నిజం, అది పబ్లిక్ అందరికి తెలుస్తుంది. ఏ నిమిషంలో కరెంటు పోతుందో తెలియట్లేదు, ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. మినిమం 5 మినిట్స్ నుంచి మ్యాక్సిమం గంట కరెంటు పోతున్నటువంటి చోట్ల అనేకం ఉన్నాయి, ఈవెన్ ఆదివారం లాంటి సందర్భాల్లో కూడా. దాన్ని ఈనాడు జ్యోతి లాంటి వాళ్ళు హైలైట్ చేస్తున్నాయి, ఖచ్చితంగా అది తప్పేం కాదు. దాన్ని ఇక్కడ రివర్స్ చేస్తూ కఠినమైనటువంటి మాటలతో పల్లెల్లో చీకట్లు అనేది పచ్చి అబద్ధం. ఆ రోజు వీక్ అవర్స్లోనే పీక్ అవర్స్లోనే ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్, అలా చేయకపోతే సెంట్రల్ గ్రిడ్కి ప్రమాదం. జూలై మొదటి వారం నుంచి అదానీ చెట్టినాడు నుంచి బొగ్గు సరఫరా, కృష్ణపట్నంలో బూడిదను బయటికి పంపడంలో సాంకేతిక సమస్య, డైరెక్టర్ చీఫ్ ఇంజనీర్ బృందంతో విచారణ. కృష్ణపట్నం ప్లాంట్ను ప్రైవేటీకరించే కుట్రలేదు, అక్కడ జన్కో ఉద్యోగులు అభద్రతకు గురి కావద్దంటూ ఇంధన శాఖ కార్యదర్శి బి శ్రీధర్ చెప్తున్నారు. రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కోతలు లేవని ఇంధన శాఖ కార్యదర్శి బి శ్రీధర్ స్పష్టం చేశారు. పల్లెల్లో కోతలంటూ జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధమన్నారు. 4వ తేదీని మాత్రమే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో గ్రిడ్ భద్రతా దృష్ట్యా కేవలం కొన్ని గంటలు లోడ్ రిలీఫ్ విధించాల్సి వచ్చిందని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. ప్రతిరోజు కూడా ఎందుకని ఇంతకాలం నుంచి ప్రభుత్వాలు ఉండి, ఇంతకాలం విద్యుత్ శాఖ ఉండి గ్రిడ్లు అనుసంధానించుకోవడం కానీ, లేదంటే కనుక లోడ్ రిలీఫ్ సందర్భంలో ఇబ్బంది రాకుండా వితిన్ సెకండ్స్లో సెట్ చేయడం జాత కావట్లేదు? 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట గంట ఎందుకు పోతున్నాయి? దాన్ని దబాయించేస్తే సరిపోతుందా? జనాల ఇళ్లలో కరెంటు పోతుందో వాళ్ళకి తెలియదా? ఇలాంటి వార్తలతో కవర్ చేసుకొస్తారా? ఇది ఆలోచించుకోవాల్సింది.